श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः गुरुब्रह्म गुरुविष्णुगुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिमाधिरयूताम् अयूकैः अहमित्येव विभावयद्भवानीं ॐ श्रीमात्रे नमः शिवाय परमात्मने नमः प्रेक्षकमहाशैलको स्वागतम् मनमुने विषयम् పంచగ్రహ కూటమి దీని గురించి యూట్యూబ్లలో ఎంతోమంది మహామనుభావులు పండితోత్తములు రకరకాలుగా దాన్ని విమర్శిస్తూ ఉంటున్నారు వస్తున్నారు చెప్తూ ఉన్నారు ఈరోజు నుంచి అంటే జూన్ ఫస్ట్ ఈరోజు నుంచి చాతుర్గ్రహ కూటమి ప్రారంభమైంది నాలుగు గ్రహాలు ఒకే స్థానంలోకి ఒకే రాశిలో ఉండడం అనేటువంటి దాన్ని చాతుర్గ్రహ పూటమి అంటారు నాలుగు గ్రహాలు అలాగే ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉంటే పంచగ్రహ పూటమి అంటారు అవి కాలాంతరంలో ఖగోళంలో జరిగేటువంటి యొక్క ఒక వింత వింత కావచ్చు అది ఒక శాస్త్రబద్ధంగా ప్రణాళికంగా ఆ యొక్క గ్రహాలు ఆ అక్షాంశ రేఖాంశాలలోకి వచ్చి ఒకే రాశిలో నాలుగు గ్రహాలు ఉండడము చాతుర్గ్రహ కూటం అంటారు ఐదు గ్రహాలు ఉండడం పంచగ్రహ కూటం అంటారు ఏడు గ్రహాలు ఉండడం సప్తగ్రహ కూటం అంటారు ఎనిమిది గ్రహాలు అష్టగ్రహ కూటమి కూడా అంటారు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాలకోసారి వస్తూనే ఉంటాయి ఈ పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఈసారి వృషభ రాశిలో వస్తున్నాయి మనకు అయితే దీని గురించి మహానుభావులు పెద్దలు రకరకాలుగా దాన్ని విశ్లేషణ చేస్తూ ఉన్నారు సంతోషం కానీ ప్రజలను భయపెట్టడం అనేటువంటిది కాదు గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి మళ్ళీ మారుతూ ఉంటాయి ఈరోజు నుంచి చాతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాలు ఒకే స్థానంలోకి ఈరోజు వచ్చినాయి రేపు ఐదో తారీఖు ఆరో తారీఖు రెండు రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది ఐదు గ్రహాలు ఒకే స్థానంలో వృషభ రాశిలోనే ఉంటాయి దానివల్ల జరిగేది ఏంటి ఒరిగేదేంటి అది ఒక వ్యక్తుల మీద ఒక రాసుల మీద ఆపాదించడం అనేటువంటిది సమంజసం కాదని చెప్పిన విషయం సరే రాసులకు ఉంటాయి అది ఎన్ని రోజులు ఉంటుంది పంచగ్రహ కూటమి రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఐదు ఆ ఆరు ఏడు ఏడో తారీఖు నాడు మధ్యాహ్నం వరకు ఐదో తారీఖు మధ్యాహ్నం వస్తుంది ఏడవ తారీఖు నాడు మధ్యాహ్నం వరకు వెళ్ళిపోతుంది చంద్రుడు ఎంతకాలం ఉంటాడు ఒక రాశిలో రెండున్నర సమా రెండున్నర రోజులు మాత్రమే చంద్రుడు ఉంటాడు అది పంచగ్రహం ఈ రెండు రోజులలో ప్రపంచంలో ప్రళయం వస్తుందా ఈ రాశి వారికి బాగా లేదు ఆ రాశి వారికి మంచిగా లేదు ఒక మహానుభావుడు ఉంటాడు అతనికి చెయ్యత్తి నమస్కారం చేయాలి కరోనా కంటే మించినటువంటి ఒక వ్యాధి వస్తుంది రెండు ఆ వ్యాధి వచ్చిన రెండు రోజులలోనే అందరూ కూడా మరణిస్తారు అని చెప్పి చెప్తున్నారు ఆ మహానుభావత్తునికి నా వాకాలు కరోనా అనేటువంటిది ప్రకృతి సంబంధమైన వ్యాధి కాదు కదా అది మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి కరోనా అనేటువంటిది ఒక దుర్మార్గుడు ఒక అనుబాంబు లాంటిది సిద్ధం చేసి దాన్ని ప్రజల మీదకు వదిలిపెట్టారు దానివల్ల కరోనా అనేటువంటి ఒక వ్యాధి వచ్చింది అంతేగాని ప్రకృతి సంబంధమైనటువంటి ఒక వ్యాధులు కాదు దానికి విరుడు కనుక్కున్నారు అది తగ్గిపోతుంది అలాగే దానికి దీనికి ముడిపెట్టి ఆ కరోనాకు పంచగ్రహ కూటాన్ని ముడిపెట్టి అంతకంటే భయంకరమైన వ్యాధి వస్తుంది జనాలు ఎంతోమంది చనిపోతారు జాగ్రత్త అని చెప్పి జనాలను భయపెట్టడం ఎందుకు అది నాకు అర్థం కాలేదు నేను చిన్నవాణే ఇంకా ఈ శాస్త్రాలలో కానీ నాకు కొంచెం బాధగా అనిపించే నేను ఈ రికార్డింగ్ మీకు ఇస్తున్నాను నేను అలాంటిది వేలు జరగదు జరగడానికి వీలు లేదు సరే ఇంకొక వ్యక్తి అంటాడు మిథున రాశి మిథున రాశి వారికి పన్నెండవ ఇంట పంచగ్రహ కూటమి వృషభ రాశిలో పన్నెండవ ఇంట పంచగ్రహ కూటమి వస్తుంది దానివల్ల ఆర్థికంగా ఆరోగ్యంగా రెండు రకాలుగా దెబ్బతింటాడు అంటాడు మరి ఎలా దెబ్బతింటారో నాకు తెలియదు అతని జాతకం సంబంధించిన ఫలితం ఉంటుందా ఈ పంచగ్రహ కూటం వల్ల ఉండే పంచగ్రహ కూటం ఎంతకాలం ఉంటుంది ఈరోజు ప్రారంభమైంది పద్నాలుగు పదిహేను తారీఖు వరకు పాత పంచగ్రహ వెళ్ళి రెండు రోజులలో పంచగ్రహ కూటం వెళ్ళిపోతుంది తర్వాత చాతుర్గ్రహ కూటం కూడా వెళ్ళిపోయి మళ్ళీ గురువు ఒక్కడు మాత్రమే మళ్ళీ వృషభ రాశిలో ఉంటాడు అతని వల్ల నష్టం ఏంది ఆ గురువు యొక్క ప్రభావం ఉంది కదా గురువు శుభగ్రహం గల శుక్రుడు శుభగ్రహం గల చంద్రుడు శుభగ్రహం గల దానివల్ల వచ్చేటువంటి ఒక నష్టాలు ఏమున్నాయో నాకు అర్థం కాలేదు ఇంకో ఆ వ్యక్తి చెప్తాడు మళ్ళీ వృషభ అష్టమ స్థానంలో పంచగ్రహ కూటం వచ్చింది తులారాశి వారికి చాలా ఇబ్బందికరము మారకం జరుగుతుంది అని చెప్తాడు ఒక వ్యక్తి వాళ్ళ పేర్లు ఏంటో నా జ్ఞాపకం లేదు వాళ్ళను పేరు పెట్టి విమర్శించడానికి నాకు అధికారం లేదు అర్థం చేసుకోవాలి అష్టమ స్థానంలో ఉండడం వల్ల మార్కం ఏర్పడడమేనా అతని జాతక ఫలితం ఎలా ఉంది అతను పుట్టినటువంటి ఒక సమయాన్ని బట్టి అతని యొక్క దశలు అంతర్దశలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయి దశ అంతర్దశలు మంచిగా ఉంటే అతనికి ఈ పంచగ్రహ కూటమి ఏమి చేయదు గల అతను మరణించడు గల ఇంకో అతను చెప్తాడు ధనుర్లగ్నానికి ఆరవ స్థానంలో రోగస్థానంలో పంచగ్రహ కూటమి వచ్చింది విపరీతమైన అనారోగ్య బా అనారోగ్యాలకే బాధపడతారు కొందరు మరణిస్తారని చెప్తారు అష్టవ రోగస్థానంలో ఆరవ స్థానంలో గ్రహాలు ఐదు గ్రహాలు కూడుకున్నంత మాత్రాన రోగాలు వస్తాయా ఇది సంభవం అంటారా అతని జాతకంలో రోగస్థానం కనుక బలంగా ఉండి మంచి గ్రహాలు ఉండి రోగస్థానం బలంగా ఉన్నట్టయితే ఆరోగ్యస్థానం బలంగా ఉన్నట్టయితే ఈ ఈతి బాధలు తగ్గిపోవా జనాలను భయపెట్టి వాళ్ళను ఎందుకు మానసికంగా నీరసం చేయాలి దానికి తగిన ఉపాయాలు చెప్పొచ్చు కదా ఇలా పంచగ్రహ కూటం వస్తుంది దానికి ఈ విధంగా చేసుకోండి ఆ విధంగా చేసుకోండి అని చెప్పి ఏదో దైవనామస్మరణ చేసుకోండి లేదా పలాని భగవంతుణ్ణి పూజించండి అని చెప్పడానికి ఉంది కదా పంచగ్రహ కూటం వల్ల అది ప్రకృతికి సంబంధమైనటువంటిది ప్రకృతిలో ఏదైనా వైపరీతాలు జరగవచ్చు ఇలాంటి రెండు తుఫాను వచ్చింది ఇలాంటి తుఫాన్ రావచ్చు వర్షాలు మిక్కుటంగా పడవచ్చు లేదా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడక పడక ఉక్క ఎక్కువ ఉబ్బరం ఎక్కువగా ఉక్క ఎక్కువగా ఉండొచ్చు ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది అది ప్రకృతి సంబంధం ఈ ఐదు గ్రహాలు ఏవైతే వృషభ రాశిలోకి వస్తున్నాయో అది ప్రకృతికి సంబంధం చే కానీ మానవ ఈ పన్నెండు రాసుల వారికి సంబంధించినటువంటిది కాదు ఈ రాశి వారికి ఎలా అవుతుంది మూడు రాసుల వారు ఇలా ఉంటారు ఈ మూడు రాసుల వారికి ఇలా కష్టాలు వస్తాయి ఆ మూడు రాసుల వారికి ఇలా అవుతుంది మేషరాశి వారికి ధనస్థానంలో పంచగ్రహ కూటం వస్తుంది వాటికి విపరీతమైన ధనం విపరీతమైన ధనం ఎక్కడి నుంచి వస్తుంది అతను ఉద్యోగం చేస్తే ఉద్యోగం జీవితాలే వస్తాయి కదా వ్యాపారం చేసుకుంటే వ్యాపారం దానిలో వచ్చేటువంటి లాభాలు వస్తాయి కదా ఈ రెండు రోజులలో కోటీశ్వరుడు అయిపోతాడా దీనికి ప్రభావం ఎంతకాలం ఉంటుంది పంచగ్రహ కూటం యొక్క ప్రభావం ఎంతకాలం ఉంటుంది ఆ గ్రహాలు అక్కడ ఉన్నప్పుడు ఆ గ్రహం అక్కడి నుంచి మారినప్పుడు కొ కొంతకాలం వరకే ఉంటుంది కదా చంద్రుడు అక్కడి నుంచి మారుతున్నాడు ఎనిమిది ఏడో తారీఖు నాడు చంద్రుడు మారి మిథున రాశికి వస్తున్నాడు ఆ తర్వాత కర్కాటకానికి వస్తాడు అప్పుడు మిథున రాశికి చంద్రుడు తృతీయ స్థానంలో లేకుంటే ఆ తర్వాత మెల్లగా చంద్రుడు రెండున్నర రోజులే ఉంటాడు కాబట్టి ఏదో స్థానానికో లేకుంటే అష్టమ స్థానానికో నీచ స్థానానికో చంద్రుడు వస్తే మళ్ళీ అప్పుడేం చెప్తారు దయచేసి మహానుభావులు పెద్దలు విన్నవించుకుంటున్నాను జనాలను భయపెట్టకండి వారికి అనుకూలమైన వాతావరణం తీసుకోండి ఇది శాస్త్రం అనేటువంటి ఒక విషయం మీ అందరికీ తెలుసు ఇది నువ్వు మీరు రాసింది నేను రాసింది మా తాతకారు రాసినటువంటి ఒక శాస్త్రం కాదు షట్ శాస్త్రాలలో జ్యోతిష్ శాస్త్రం కూడా ఒకటి ఇది భగవంతుని యొక్క నిర్ణయం కాలగణ కాలగణనం ఖగోళ శాస్త్రం ఇది ఆ ఖగోళ శాస్త్రాన్ని ఏదో చేసుకొని మానవులను భయపెట్టేట్టుగా జనాలను భయపెట్టేట్టుగా జాతకాలు చెప్పి వాళ్ళను మానసికంగా బలహీనల్ని చెయ్యకూడదు ఇది మీరు నేను మనసారా వేడుకుంటున్నాను పెద్దలను సరే నా మీద మీ అందరికీ కోపంగా ఉండొచ్చు ఇలా చెప్తున్నానని చెప్పి కానీ ముఖ్యంగా నేను జనాలకు విన్నవించుకునేటువంటి యొక్క పరిస్థితి ఏంటంటే ఏలాంటి యొక్క ప్రాబల్యము జనాల మీద రాదు ఒకవేళ అతనికి ఏదైనా జరిగింది అంటే అతని జాతకంలో ఉండబడేటువంటి అతను పుట్టిన సమయంలో అతని యొక్క జాతక ప్రభావం వల్ల దశలు అంతర్దశల ప్రభావం వల్ల అతని జరుగుంటుంది కానీ ఈ పంచగ్రహ కూటం వల్ల మాత్రం జరగదు ఇది నేను నిఖచ్చితంగా బల్లబుద్ధి చెప్తాను నేను ఒకవేళ అతనికి ఏదైనా ఈ వారం రోజులలో ఏదైనా అనారోగ్యం ఏర్పడిందనుకుందాం అనారోగ్యం ఏర్పడిందంటే అతని జాతకం రీత్యా ఆ రోగస్థానంలో ఉండబడిన గ్రహాల వల్ల మహాదశ అంతర్దశ సూక్ష్మదశ విదశ సూక్ష్మదశ ఇలాంటి దశల ప్రభావం వల్ల రోగస్థానంలో ఉండబడే ఒక గ్రహాల యొక్క ప్రభావం వల్ల లేదా ప్రకృతి రీత్యా ఉండబడేటువంటి యొక్క ప్రభావం వల్ల అనారోగ్యం ఒక వస్తుంది కానీ ఇది పంచగ్రహ కూటం వల్ల మాత్రం రాదు పంచగ్రహ కూటమి జరుగుతుంది ఇంతకుముందు నా చిన్నతనంలో అంటే నైన్టీన్ సిక్స్టీ టూలో అష్టగ్రహ కూటం అని ఏర్పడింది ఎనిమిది గ్రహాలు ఒకే స్థానంలో వచ్చాయి ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ టూ మార్చ్ ఫిబ్రవరి మూడో తారీఖు నాడు అష్టగ్రహ అని ఏర్పడింది అది నాకు బాగా జ్ఞాపకం ఉంది అప్పుడు ఈ మీడియాలు లేవు యూట్యూబ్లు లేవు ఫోన్లు లేవు రేడియోలు లేవు ఆ సమయంలో గ్రామాలలో ఏదో సిటీలో ఉంటే ఉన్నా కానీ ఏదో పెద్దవాళ్ళని శ్రీమంతులని ఇంట్లో ఉండబడేటువంటి ఏమో రేడియోలు అవి దాన్ని చెప్పేవారు లేరు అయినా ప్రజలకు అక్కడ ఉండబడే గ్రామంలో ఉండబడే ఒక పురోహితుడు వాళ్ళు అయ్యా ఈ విధంగా వస్తుంది మనము ఆ రోజు నాడు మనము భగవంతుణ్ణి సేవ చేసుకుందాము ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా వస్తాయి కాబట్టి భగవంతుని యొక్క సేవ చేసుకుందామని చెప్పారు నాలుగు ఐదు అంటే నైన్టీన్ సిక్స్టీ టూ పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి నాలుగు ఐదు తారీఖులలో అష్టగ్రహ కూటం ఏర్పడింది చాలా భయంకర ఎవరు భయపడలేదు ఎనిమిది గ్రహాలు ఒకే స్థానంలోకి వచ్చాయి ఒక రావు గ్రహం ఒక్కడు మాత్రమే భయ పక్కకున్నాడు అతను సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అతని యొక్క నీడ నీడబడిందంటే దాన్ని నవగ్రహ కూటం కూడా అన్నారు సప్తమ స్థానంలో దృష్టి ఉంది కాబట్టి దాని నవ నవగ్రహ కూటమి అని చెప్పి కూడా అన్నారు కొందరు మరి అప్పుడు అందరు ఉన్నారు నేను నేను ఉన్నాను నేను అప్పటి వేదం చదువుకుంటున్నాను మా గ్రామంలోనే పండితులను పిలిచి మంచిగా చండీ యాగం అవన్నీ కూడా చేయించారు ఏమైంది అందరం మంచిగానే ఉన్నామే అందరం బాగానే ఉన్నాం ఏమీ కాలేదు ఎక్కడ ఎలాంటి అశుభవ వార్తలు ఎవరికి ఎవరు రాలేదు ఏ రాశి వాళ్ళు కూడా మాకు తెలిసినంత మటుకు ఏ రాశి వాళ్ళు కూడా ఏమీ రాలేదు అందరం మంచిగా ఉన్నాం తొమ్మిది ఎనిమిది గ్రహాలు ఒకే స్థానంలోకి వచ్చాయే అప్పుడు చూసుకోండి మీరు పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి నాలుగు ఐదు తారీఖులలో ఎనిమిది గ్రహాలు ఒకే రాశిలో వచ్చి కూర్చున్నాయి ఏమైంది ఆ కాకపోతే ఒకటి మాత్రం నాకు బాగా జ్ఞాపకం ఉంది మా గురువుగారు అతని దగ్గర గడియారం ఉండేది పూర్వకాలం మహాత్మా గాంధీ దగ్గర ఉన్నటువంటి ఒక గడియారం లాంటి ఒక గడియారం ఉండేది ఆ గడియారం పెట్టుకొని టైం చూస్తున్నారు సరిగా అతను చెప్పిన టైంకు పెద్దగా గాలి దుమారం వచ్చి వర్షం పడింది అదొక్కటి వ్యక్తం ఇంకా వేరే ఏది కాలేదు అది ప్రకృతి సంబంధించినటువంటిది ఫిబ్రవరిలో జరిగింది మరి జన నష్టం అనేటువంటిది ఎక్కడ వినలేదు మా బంధువులు ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పలాని రాష్ట్ర వాళ్ళు చనిపోయారు పలాని రాష్ట్ర వాళ్ళకు ఇది జరిగింది అని చెప్పి ఎవరు ఏం పంచ ఈ అష్టగ్రహ కూటం వల్ల జరిగింది అనేటువంటి కూటం కంటే అష్టగ్రహ కూటం ఇంకా పెద్దదే కదా చాలా భయంకరమైనదే గల ఈ ఆనాడు ఈ మీడియా ఉండింటే జనాలను మీ భయపెట్టి వాడు ఎప్పుడో చనిపోయేవాడిని అప్పుడే చనిపోయేట్టుగా చేసేవారు అలాంటిది ఏమీ జరగలేదు నాకు ఇప్పుడు డెబ్బై ఏడు సంవత్సరాల వయస్సు అలాంటిది జరగలేదు పంచగ్రహ కూటాలు చాతుర్గ్రహ కూటాలు సంవత్సరంలో ఒకసారి రెండవ సంవత్సరంలో రెండో సంవత్సరంలో ఒకసారి చాతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాలు వస్తూనే ఉంటాయి కలుస్తూనే ఉంటాయి జరుగుతూనే ఉంటుంది వాటి వల్ల భయపడవలసిన అవసరం ఏముంది జాతకరీత్యా ఏదైనా దోషం ఉన్నట్టయితే దానివల్ల భయపడాలి జాతకంలో ఒక స్థానంలో చతుర్స్థానంలోనో ఒక స్థానంలో ఐదు గ్రహాలు కూడుకొని ఉన్నాయి ఉంటాయి అలాంటప్పుడు ఏ గ్రహం యొక్క దశ అంతర్దశ వచ్చినా ఆ దాంట్లో ఒక గ్రహం యొక్క అంతర్దశనో అంతర్దశనో కలుస్తూ ఉంటుంది అప్పుడు అది ఏ స్థానంలో ఉంది రోగస్థానంలో ఉందా ధనస్థానంలో ఉందా లేదా స్థానంలో ఉందా పాపస్థానంలో ఉందా ఇవి చూసుకొని దాని ఫలితాలు చెప్పడం వ్యక్తిగతంగా ఫలితాలు చెప్పడం అనేటువంటిది చెప్పారు పెద్దలు కానీ ఇక సామూహికంగా భయపెట్టమని చెప్పి చెప్పలే ఆ తర్వాత ఇప్పుడు రేపు ఆరో తారీఖు మనకు వస్తుంది ఐదో ఆరు తారీఖులలో పంచగ్రహ కూటమి వస్తుంది చంద్రుడు ఏడో తారీఖు నాడు ఆరో తారీఖు అంటే సాయంకాలము చంద్రుడు ఏడో తారీఖు నాడో అది నేను సరిగ్గా చూడలేదు చంద్రుడు పక్క జరిపోతాడు అప్పుడు నాలుగు గ్రహాల కూటమి మాత్రమే ఉంటుంది ఈ రెండు రోజులలో ఏం సంభవిస్తారు ఆకాశంలో రకరకాల మార్పులు వస్తాయని చెప్తున్నారు ఆకాశంలో వింతలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి ఖగోళ శాస్త్రాన్ని పరిశీలించండి ఖగోళ శాస్త్రజ్ఞులు ఎంతో ఉన్నారు అబ్జర్వేటర్లో చూసేవాళ్ళు వాళ్ళని కనుక్కొని వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు మనకు టీవీలలో ఇస్తూనే ఉంటారు ఆకాశంలో వింతలు బోల్ అది ఎన్నో రోజు ఆకాశం అది ఎన్నో రకాలైన వింతలు ఆకాశంలో జరుగుతూనే ఉంటాయి ఉల్కలు పడుతూనే ఉంటాయి దానికి ఆకాశంలో వింతలు జరుగుతాయి ఎప్పుడు రెండు ఒక వింతలుతాయి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పంచగ్రహ కూటం వస్తుందని చెప్తున్నారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుందా మధ్యాహ్నం రాదా చూడండి పంచాంగాన్ని తిరిగేసుకోండి రేపు వచ్చే విశ్వాసనామ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఆరు ముందు ముందు సంగతి చెప్తున్నాను రెండు వేల ఇరవై ఆరు జనవరిలో పంతొమ్మిదో తారీఖున మళ్ళీ పంచగ్రహ కూటమి వస్తుంది అంటే ఇప్పుడు దానికి ఏం చెప్తారంటే సంవత్సరంలో రెండు సార్లు వస్తుంది పంచగ్రహ కూటమి రోజునామ సంవత్సరంలో వచ్చింది విశ్వాసునామ సంవత్సరంలో వస్తుంది ఈ రెండు పంచగ్రహ కూటముల మధ్యన జనాలంతా నలిగిపోతారు అని చెప్పి దానికి చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా అలాంటిది ఎప్పుడు జరగదు వచ్చే సంవత్సరం కూడా వస్తుంది పంచగ్రహ కూటమి జనవరి పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిదో తారీఖు నాడు వస్తుంది పంచగ్రహ కూటమి మళ్ళీ కాబట్టి జనాలు ఎవ్వరు కూడా దీని గురించి భయపడి మానసికంగా కృంగిపోవద్దు ఈ పంచగ్రహ కూటములు ఇవన్నీ కూడా ఖగోళ శాస్త్ర రీత్యా గ్రహాల యొక్క నడవడిక తెలియాల వారి యొక్క సంచారం రీత్యా వస్తుంటాయి పోతుంటాయి ఏదైనా జరిగింది అంటే మన జాతక రీత్యా మనలో మన జాతక రీత్యా దశ అంతర్దశ వల్ల మన జాతక జన్మకుండలిలో కానీ అంశకుండలలో ఉండ ఉండబడేటువంటి ఒక గ్రహాల యొక్క పరి దాని వల్ల మనకు జరగడానికి ఆస్కారం ఉంది అంతేగాని ఈ పంచగ్రహ కూటం వల్ల ఇది జరుగుతుంది అది జరుగుతుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి కాదు దాని గురించి ఎవ్వరు కూడా భయపడరు కాకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి మన పెద్దలు ఎన్నో చెప్పారు పెద్దలు చెప్పినటువంటి ఒక విషయమే నేను చెప్తున్నాను కానీ నా సొంతగా చెప్పేటువంటి ఒక విషయం కాదు ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి యొక్క దోషము మన మీద ఆపాదించుకోకుండా మన మీద పడకుండా దానికి ఆ సమయంలో దైవనామ స్మరణ చెయ్యండి అని చెప్పారు అనుకో ఐదు ఆరు రెండు రోజులలో పంచగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి అన్ని కొన్ని రాసుల మీద దాని ప్రభావం ఉండవచ్చు ఉండదు అని చెప్పి నేను అనను కొన్ని రాసుల మీద వాటి ప్రభావం ఉంటుంది కానీ భయంకరమైన ఒక ప్రభావం మాత్రం ఉండదు ఆ రెండు రోజులు ఆ రెండు ప్రభావం ఉండొచ్చు ఆ ప్రభావం తగ్గడానికి భగవన్నామ స్మరణ అనేటువంటిది ఉంది దానికి విష్ణు సహస్రనామ పారాయణము లలిత సహస్రనామ పారాయణము గణపతి నా సహస్రనామ పారాయణము గణపతి స్తోత్ర పారాయణము ఇలాంటివి ఏవో చేసుకుంటే ఆ బాధ నుంచి మనం తప్పించుకుంటాం కదా ఇక కరోనా గురించి చెప్పాడు ఒక మహానుభావుడు కరోనా కరోనా కంటే మించిన వ్యాధి వస్తుందని కరోనా ప్రకృతి సంబంధమైంది ఏ గ్రహకూటమి వల్ల వచ్చినటువంటి ఒక వ్యాధి కాదు అది ఒక దుర్మార్గుడు ఒక బాంబును తయారు చేసి దాన్ని ప్రపంచం మీదకి వదిలిపెట్టాడు దానివల్ల వచ్చింది ఇదే విషయాన్ని మనం లలితాదేవి చరిత్రలో చూసుకుంటే బండాసుడు అనేటువంటి వాడు అమ్మవారి మీదకి దేవ దేవతల మీదకి రోగాస్త్రాన్ని ప్రయోగించాడు చదవండి లలితాఖ్యా లలితోపాఖ్యానము అందులో భండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు లలితాదేవితో యుద్ధం చేస్తూ వారి మీదికి రోగాస్త్రము అనేటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు దానివల్ల జనలల్లో రకరకాలైనటువంటి ఒక రోగాలు వచ్చాయి వ్యాధులు వచ్చాయి అది వాడు ప్రయోగించినటువంటిది అప్పుడు లలితాదేవి ఏం చేసింది నామత్రయ నామత్రయాస్త్రము అనేటువంటి ఒక దాన్ని ప్రయోగించింది అమ్మవారు నామత్రయాస్త్రం అచ్యుతానంద గోవింద అనేటువంటి ఒక నామత్రయం అనేటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే వాడు పంపించినటువంటి ఒక రోగాస్త్రము నశించిపోయింది అలా ఇప్పుడు వాడు ఏదో ప్రయోగించారు ఏదో పంచగ్రహ కూటం వస్తుంది అలాంటి ఏదో విపత్తు వస్తుంది అనేటువంటి ఒక దాని వల్ల భయపడుతూ ఉండే బగలు ఆ రెండు రోజులు భగవన్ నామ స్మరణ చేయండి జనుడు మీకు నచ్చిన భగవంతుని యొక్క నామం చేయండి ఎందుకంటే భగవంతుడు ఒక్కడే ఏకం సత్విప్రా బహుదా వదంతి భగవంతుడు ఒక్కడే దానికి మనము నానా రకాలైన పేర్లు పెట్టుకొని మనం పిలుచుకుంటున్నాము కాబట్టి విష్ణుసాదర నామపారాయణ పారాయణ కావచ్చు లలితాపారాయణ కావచ్చు గణపతి కావచ్చు దుర్గా కావచ్చు ఇది మీకు ఏది నచ్చితే ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ చేయండి ఈ పంచగ్రహ కూటం వల్ల వచ్చేటువంటి యొక్క దోషాలన్నీ మీకు పోతాయి ఎవరికి ఏమీ కాదు ఎలాంటి భయపడాల్సిన అవసరము లేదు దానివల్ల ఇబ్బంది పడాల్సిన లేదు దానికి ఏదో డబ్బులు ఖర్చు పెట్టి యజ్ఞాలు యాగాలు హోమాలు చేయించుకోవాల్సిన అవసరం లేదు వస్తుంటాయి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది మనపు భారతదేశంలో నూట ఎనభై కోట్ల మంది జనాలు ఉన్నారు ఇంతమందిలో ఒక్కొక్క రాశి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు కదా అందరికీ ఆపత్తి వచ్చేస్తుందా ఆ రాశి వాళ్ళందరికీ కూడా మిథున రాశి వారికి పన్నెండవ పాపస్థానంలో పంచగ్రహ కూటం వస్తుంది మరి మిథున రాశి వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉండొచ్చు మన భారత భారతదేశంలో కానీ ప్రపంచంలో లెక్క చూసుకున్నా ఎన్ని వందల కోట్ల మంది ఉండొచ్చు మిథున రాశి వారందరికీ కూడా ఆపల వస్తుందా ఆపదలు వచ్చేటువంటివి అనేటువంటిది మన జాతక రీత్యా జరిగేటువంటి యొక్క పరిస్థితి జాతకాన్ని వెరిఫికేషన్ చేయించుకోండి మీకు తెలిసిన పండితుల దగ్గర అందులో ఉండబడిన దానికి తగిన ఉపాయం ఆ జాతకవేత్త చెప్తాడు నానా మీకు ఇది బాగలేదు ఈ గ్రహం మంచిగా లేదు దశ మంచిగా లేదు దీనికి గురించి మీరు ఈ ఉపాయం చేసుకోండి ఈ నామస్మరణ చేయండి ఈ స్తోత్రం చదవండి అనేటువంటి ఒక విషయాన్ని చెప్తుంటారు అలా చేయండి అంతేగాని పంచగ్రహ కూటం వస్తుంది చాతుర్గ్రహ కూటం వస్తుంది దీనివల్ల కొంపలు మునిగిపోతాయి ఎంతోమంది చేస్తారు అని చెప్పి పండితులు చెప్పడము మనము బాధపడడం అనేటువంటి ఒక విషయాన్ని ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ఈ రోజు నుంచే చాతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాల కూటమి ప్రారంభమైంది మరి ఏమవుతుంది దానివల్ల వచ్చేటువంటి ఒక నష్టం ఏమిటి దానివల్ల ఏమో ఏమవుతుంది ఏమీ కాదు నాది రాసి మరి అష్టమ స్థానంలో వస్తున్నాడుగా పంచగ్రహ కూటమి దానివల్ల ఒరిగేది ఏంటి నాకేం కాదు హాయిగా ఉంటాను భగవంతుని యొక్క సేవ చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ పంచగ్రహ కూటాలు అష్ట చతుర్గ్రహ కూటాలు ఇవన్నీ ఏమీ మనను బాధించవు వాళ్ళు ఒక దేవతలు వాళ్ళు ఆ ఖగోళ శాస్త్రంలో వాళ్ళ యొక్క నడకలో అలా వస్తుంది కాబట్టి ఆ అక్షాంశ ఏకాంశాలలో అలా వచ్చి ఆనాడు వాళ్ళ ఐదుగురు ఒక దగ్గర కలుచుకుంటున్నారు చంద్రుడు తెల్లవారి మారిపోతున్నాడు ఆ తర్వాత ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం మారిపోయి పద్నాలుగవ తేదీ వరకు అంటే జూన్ పద్నాలుగవ తేదీ వరకు మళ్ళీ ఆ గురువు ఒక్కడే మిగులుతున్నాడు వృషభ రాశిలో ఆ తర్వాత గురువు ఫలితాన్ని ఇచ్చేవాడు ఇస్తుంటాడు కదా ఇంత అంగారకుడు స్వక్షేత్రంలోకి వచ్చాడు మేషరాశిలోకి వచ్చాడు మరి రాశికి పదకొండు ఇంట అంగారకుడు మేషరాశిలో బలంగా ఉన్నాడుగా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఉంటుంది కాబట్టి ప్రజలు జనాలు ఎవ్వరు కూడా ఎలాంటి విషయంలో ఈ సంవత్సర గ్రాచారాలు మాస ఫలితాలు సంవత్సర ఫలితాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు అవి సామూహికంగా చెప్పేటువంటివి జాతకరీత్యా వ్యక్తిగత జాతకరీత్యా జరిగేటువంటి ఫలితాలు మనకు సంభవిస్తాయి కానీ ఈ సామూహికంగా జరిగేటువంటి దాంట్లో కొన్ని జరగచ్చు జరగకపోనూ వచ్చు వాటి గురించి ఆలోచించవలసిన విషయం ఎప్పుడు కూడా లేదు చెప్తాం పలాను జాతకంలో పలానా యొక్క ఈ ఈ సంవత్సరం ఈ గురువు మారుతున్నాడు ఈ ఈరోజు గురువు పాపస్థానానికి వస్తున్నాడు కాబట్టి నీకు ధనాదాయం తగ్గుతుంది అని చెప్తాం జరగచ్చు లేదా అతని జాతక రీత్యా గురువు మంచిగా బలంగా ఉన్నట్టయితే అతనికి ధనాదాయం ధనవ్యయం తగ్గకపో ధనవ్యయం కాకపోవచ్చు మంచిగానే ఉండొచ్చు అప్పుడు అతను ఏమంటాడు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదంటాడు అలాగే ఇది కూడా ఇది ఒక గ్రహాచార రీత్యా పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కానీ పంచగ్రహ కూటమి గురించి ప్రజలు ఎవ్వరు కూడా ఎలాంటి భయపడవలసినటువంటి అవసరం లేదు హాయిగా ఐదో తారీఖు ఆరో తారీఖు నాడు ఆ లలితా సహస్రనామ పారాయణం చేయండి అందులో అమ్మవారు చెప్పినటువంటి ఒక రోగాస్త్రము ఎవరైతే బండాసుడు రోగాస్త్రాన్ని ప్రయోగించాడో దానికి అమ్మవారు చెప్పిన నామత్రయాస్త్రము అనేటువంటిది ఆ నామత్రయాస్త్రం ఏంటి అచ్యుతానంద గోవిందాయ నమ అని చెప్పి ముందు ముందు వంక ప్రణవము చివరిలో నమ నమస్కారము ఈ రెండు పెట్టి ఓం శ్రీ అచ్యుతానంద గోవిందాయ నమ అనేటువంటి ఒక ఈ మూడు నామాల యొక్క మంత్రాన్ని చ జపం చేయండి పఠించండి మనసులో పఠిస్తూ ఉండండి ఎవ్వరికీ ఏవి కాదు ఎలాంటి ఆపద రాదు దానివల్ల ఎలాంటి కరోనా కంటే మించినటువంటి ఒక రోగము రాదు జీర్ణ నష్టమూ కరగదు దానివల్ల భయపడాల్సిన అవసరమూ లేదు మంచిగా మనస్సులో మంచి మనస్సుతో భగవంతుని సేవించైతే ఆ భగవంతుడు ఎందుకు మనల్ని చేస్తాడు వాని శరణాగతి పొందినటువంటి వాడిని వాడు కాపాడే వాళ్ళే కానీ శరణాగతి పొందినటువంటి ఒక వ్యక్తులను ఎప్పుడు కూడా భగవంతుడు హింసించడు చేయడు కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ విషయాలలో భయపడకుండా మనశ్శాంతితో ఉండండి ఈ రోజు నుంచి చాతుర్గ్రహ కూటమి ప్రారంభమైంది పద్నాలుగవ తారీఖు వరకు ఉంటుంది మధ్యన రెండు రోజులు మాత్రమే ఐదవ తా ఐదవ తేదీ ఆరవ తేదీ ఈ రెండు రోజులు మాత్రమే పంచగ్రహ కూటమి ఉంటుంది ఏడవ తారీఖు నాడు మధ్యాహ్నం వరకు వెళ్ళిపోతుంది పంచగ్రహ కూటమి అప్పటి నుంచి అంతా శుభమే ఒకవేళ అనుకున్న వృషభరాశి శుక్రునికి ఉచ్చస్థా స్వక్షేత్రం అతను బాధపెట్టాడు గదా శుభగ్రహం గల చంద్రుడికి ఉచ్చస్థానం చంద్రుడు బాధపెట్టాడు గదా ఇలా బుధునికి మిత్రక్షేత్రం బుధునికి మిత్రక్షేత్రం ఎలా బాధ పెడతాడు సూర్యుడు సూర్యునికైనా బుధునితో కలుపుకున్నాడు కాబట్టి అక్కడ కూడా ప్రాబ్లం లేదు అక్కడ కూడా బాధపలసిన అవసరం లేదు దేనివల్ల ఏ గ్రహం వల్ల ఎందుకు బాధొస్తుంది గ్రహాలు మనల్ని రక్షించేటువంటివే కానీ మన దాంట్లో ఉండబడేటువంటివే కానీ మనను బిడ్డిని పట్టి పోయేటువంటివి కాదు మన శరీరం ఒక రకంగా పరిశోధన చేసినట్టయితే చూసినట్టయితే మన శరీరంలోనే నవగ్రహాలు నిబిడీకృతమై ఉన్నాయి అది పెద్దలు పరిశోధన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు శరీరంలో ఆటంకం ఏర్పడుతుంది వ్యాధి వస్తుంది అంటే అది మన జాతక రీత్యా కానీ ది పంచగ్రహ కూటం వల్ల కాదు ఐదు గ్రహాలు ఒకటి ఒకటి కూడుతున్నాయి దానికి దైవనామస్మరణ చేస్తే వెళ్ళిపోతుంది దానివల్ల ఎలాంటి బాధ లేదు అది ప్రాపంచ ప్రకృతి సంబంధమైనటువంటి యొక్క ఏదైనా రావచ్చు రాకపోనువచ్చు అది కూడా చెప్తున్నాను నేను వస్తుంది అని కంపల్సరీగా చెప్పలేను మొన్న తుఫాన్ వచ్చింది వస్తుంది వస్తుంది ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు వస్తుంది వర్షాలు పడతాయి మే ఒకటో మే ముప్పై మే ముప్పై ఒకటో తారీఖు నుంచి విపరీతమైన కుంభ వర్షాలు అన్నారు ప్రకృతి మారిపోయిందిగా విపరీతమైన ఎండలు కొడుతున్నాయి కానీ వర్షం పడడం లేదు కదా ఇలాంటి మార్పులు ఇటు వచ్చేటువంటి యొక్క వాయు ఇటు వచ్చేటువంటి యొక్క ఏదైతే ఉందో తుఫాన్ ఉందో అది మరలిపోయింది ఇంకో దిక్కు గమనం చేసింది అటుపక్క వర్షాలు పడి అలాగే ఏదైనా ఈ మూడు నాలుగు రోజులలో ఏదైనా తుఫాన్ లాంటిది ఏదైనా రావచ్చు వర్షాలు పడవచ్చు పంచగ్రహ కూటం వల్ల మనకు అంటే మా ఈ పన్నెండు రాసుల వారికి ఏలాంటి యొక్క బాధలు కలగవనేటువంటిదే నా అభిప్రాయం వస్తాయి బాధలు వస్తుంటాయి పోతుంటాయి కాకపోతే ఒక విషయం ఇవే పంచగ్రహ కూటమి మనం జన్మించినప్పుడు మన జాతక చక్రంలో గనక పంచగ్రహ కూటమి గనక ఉన్నట్టయితే అది రోగస్థానంలో గనక ఉన్నట్టయితే దానివల్ల రోగస్థానంలో ఏ స్థానాన్ని బట్టి మన జన్మలగ్నం నుంచి ఏ స్థానంలో ఉండి ఆ స్థానాన్ని బట్టి దానివల్ల ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉందని చెప్పి నేను చెప్తాను అందుకే ఒక మహాదశ నడిచిన ఈ ఐదు గ్రహాలు ఒక ఏదో ఉంటాయి కాబట్టి ఈ ఐదు గ్రహాలలో ఒక ఏ గ్రహం యొక్క దశ అయినా అంత అంత అంతర్దశ అయినా విదశ అయినా లేకుంటే మహాదశ అయినా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్లకు ఆ జాతకరీత్యా వ్యక్తిగతంగా ఈ పంచగ్రహ కూటమి వాళ్ళ యొక్క జన్మ కుండలిలో కనుక ఉన్నట్టయితే జరుగుతుంది అంతేగాని బాధలు జరుగుతూ ఉండ ఉంటాయి కానీ దీనివల్ల ఇప్పుడు వచ్చేటువంటి ఒక తాత్కాలికంగా ఖగోళ శాస్త్రంలో ఖగోళంలో తాత్కాలికంగా వచ్చబడేటువంటి ఒక ఈ పంచగ్రహ కూటం ఈ రెండు రోజుల పంచగ్రహ కూటం వల్ల ఏలాంటి బాధలు ఏ ప్రజలకు ఎవరికి ఏ రాసుల వారి మీద ఏలాంటి ప్రభావాలు చూపవు దాని గురించి బాధపడే అవసరం లేదు కాకపోతే ఇలాంటి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికే మన పెద్దలు ఏం చెప్పారంటే ఇలాంటి గ్రహాలు జరుగుతూ ఉంటాయి దానివల్ల ప్రకృతిలో రకరకాలైనటువంటి యొక్క మార్పులు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ ప్రకృతికి సంబంధించే మనం జీవనం ఆ ప్రకృతి వలనే మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ ప్రకృతికి సంబంధించినటువంటివి ఆ ప్రకృతి దేవుని సంబంధించినటువంటిది ఆ భగవంతుని యొక్క ఆరాధన చేసినట్టయితే ఈ ఈతి బాధల నుంచి మనం తప్పించుకోవడానికి ఆస్కారం ఉంది అంతేగాని ఇదే జరుగుతుంది మిథున రాశి వారికి ఇలా జరుగుతుంది మేషరాశి వారికి అలా జరుగుతుంది వృషిక రాశి వారికి ఇలా జరుగుతుంది ఎవరికీ ఏదీ జరగదు అంత సమయం ఎందుకంటే నా అనుభవంలో చెప్తున్నాను పంతొమ్మిది వందల నైన్టీన్ సిక్స్టీ టూ పంతొమ్మిది వందల అరవై రెండులో ఫిబ్రవరి నాలుగు ఐదు తారీఖులలో అష్టగ్రహ కూటమి వచ్చింది అప్పుడు మా గురువుగారు దగ్గరుండి చండీ హోమాలు చేయిస్తూ ఉన్నాడు మూడు రోజులు మహాఘనంగా చండీ హోమాలు చేస్తున్నారు మా ఇంటి దగ్గరే జనాలందరూ చూకూరుతున్నారు అన్నీ చేశారు మా గురువుగారు ఖగోళ శాస్త్రజ్ఞుడు ఇప్పుడు లేడకను అతను అతను చేతిలో గడియారం పెట్టుకొని టైం చూస్తూ ఉన్నాడు ఈ గంటలో ఈ నిమిషంలో ఈ సెకండులో ఈ గ్రహం ఇక్కడ వస్తుంది దీనివల్ల మనకేం జరుగుతుందో చూతామని అన్నాడు కానీ బాధ కలుగుతుందని చెప్పలేదు మా గురువుగారు ఖగోళ శాస్త్రజ్ఞుడు అతను ఈ రాశి వాళ్ళకి ఇలా అవుతున్నాయి ఏమి జరుగుతుందో చూతాము అన్నాడు పరిశోధించాము అన్నాడు సరిగా అతను చెప్పిన సమయంలో పెద్ద గాలి దుమారం వచ్చింది వర్షం పడింది అంతే అదొక అరగంట సేపు ముప్పావు గంట సేపు వర్షం పడింది పెద్ద గాలి వచ్చింది ఎన్నో చిన్న చిన్న గుడిసలు అనేటువంటి అన్నీ కూడా లేచి వెళ్ళిపోయాయి కానీ ప్రాణ నష్టమైనటువంటిది ఎక్కడ జరగలేదు ఎవరికి ఏమీ కాలేదు మా గురుగారు అదే చెప్పారు ఉంటే ఇప్పుడు అతను లేడు కానీ ఉంటే అతని ద్వారానే నేను మీకు చెప్పించేవాడిని నేను అష్టగ్రహ కూటమప్పుడు అతను మా గురువుగారు మంచి వయసులో ఉన్నాడు అతను మహా సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపం మా గురువుగారు అతను చెప్పినట్టు విషయాలు ఇవి కాబట్టి దాని గురించి బలవలసం లేదు ఆ రోజు నాలుగు ఐదు తారీఖు ఐదు ఆరు తారీఖులలో స్మరణ చేయండి ఐదు ఆరు తారికలు ప్రతి ప్రతిరోజు చేసుకుంటే పోలా ఎందుకు ఈ బాధంతా ప్రతిరోజు మనకు నచ్చినటువంటిది భగవన్నామస్మరణ చేయండి ఓం శ్రీమాతే నమ అని చెప్పి అమ్మను కొలవండి లేదా ఆ లలితా త్రిపుర సుందరి పంపించినటువంటి యొక్క నామత్రయాస్త్రం ఉన్నది ఓం శ్రీ అచ్యుతానంద గోవిందాయ నమ అనేటువంటి ఒక నామ నామత్రయాస్త్రం అనేటువంటిది బండాసుని రోగాస్త్రం మీదకి పంపించింది కదా ఆ నామత్రయ నామత్రయాస్త్రాన్ని జపించండి దానివల్ల ఎంతోమంది ఎన్నో నా దగ్గరికి వచ్చేటువంటి ఒక జనాల్లో ఎంతోమంది ఆ నామత్రయాస్త్రాన్ని వాళ్ళకు చేసుకోమని చెప్తే దానివల్ల ఎంతోమంది బాగుపడ్డారు లేదా ఓం శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణాయ అష్టాక్షరి ఇలాంటివి మనకు ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఏదో వస్తుందని చెప్పి వీళ్ళు చెప్పడము మనము భయపడము మానసికంగా కృంగిపోవడము దానివల్ల లేనిపోని బాధలు తెచ్చుకోవడం మన మనస్సే మనకు రోగానికి కారణం నా ఆలోచన ప్రకారంగా శరీరంలో రోగం అనేటువంటి ఆ రోగాన్ని మనం పట్టించుకోకపోతే రోగం దానంత వెళ్ళిపోతుంది మా గురుగారు చెప్పేవారు నాకు రోగం వచ్చింది నాకు రోగం వచ్చిందని మూలుగుతుంటే రోగం పెరుగుతుందిరా నాయన దాని గురించి నువ్వు బాధపడకు దాని మీద మనస్సు పెట్టకు నీ మనసును నువ్వు దాని నుంచే పంపి పక్కకు పంపించేసేవి ఇంకో దాని మీద పెట్టు ఆ రోగం అదే తగ్గుతుందని చెప్పేవాడు నిజానికే ఈనాడు నేను అనుభవంలో చెప్తున్నాను నేను నా గురుగారు చెప్పింది నాకు డెబ్బై రెండు సంవత్సరాల వయసు ఈనాడు కూడా హాయిగా ఉన్నాను నాకే డెబ్బై ఏడు సంవత్సరాల వయసు ఈనాడు నేను హాయిగా ఉన్నాను నాకు ఏలాంటి ఇంతవరకు నేను ఎలాంటి మందులు వాడడం లేదు నేను అంత విపరీతమైన పరిస్థితి వస్తే హాస్పిటల్కి వెళ్ళడం ఐదు సంవత్సరాలు అయింది నేను హాస్పిటల్లో అడుగు ఇలాంటి మందులు వాడాను నామత్రయాస్త్రం ఒకటే నాకు మందు ఆ అమ్మ నామం ఒకటే నాకు మందు ఒక గ్లాసులో నీరు తీసుకొని ఆ నామత్రయాస్త్రంతో ఆ నీళ్లు నూట ఎనిమిది సార్లు నామత్రయంతో ఆ నీళ్లు మంత్రిచ్చి తాగితే జ్వరం దిగిపోతుంది నాకు మీరు నమ్ముతారో నమ్మరు జ్వరం వచ్చింది బాధపడుతున్నారు అందరూ కానీ నేను బాధపడను జ్వరం వచ్చింది ప్రకృతి సంబంధమైంది వచ్చింది రాస్తే రాని అంటాను ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుంటాను నూట ఎనిమిది సార్లు ఆ యొక్క నామత్రయాస్త్ర మంత్రాన్ని జపిస్తాను ఆ నీళ్లు తాగేస్తాను అరగంట సేపట్లో జ్వరం దీప హాయిగా ఉంటాను టాబ్లెట్స్ వాడడం నేను ఈనాడు కూడా శరీరం ఇంకా నాకు గట్టిగానే ఉంది ఆ గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల ఆ అమ్మాయి యొక్క అనుగ్రహం వల్ల అలాగే మనసులో ఎలాంటి భావన రానియకండి చెప్పేవాళ్ళు వాళ్ళ పరిశోధనలో అది ఉండొచ్చు వాళ్ళని నేను కాదడం లేదు వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు పండితులను అంత పెద్దవాణ్ణి కాదు నేను పండితులను తప్పుపట్టేంత పెద్ద విద్య నా దగ్గర లేదు నేను మామూలు చిన్న పిల్లవాణ్ణి ఇప్పుడిప్పుడు అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళ పరిశోధనలో ఉండొచ్చు పంచగ్రహ కూటం వస్తే ఇలా జరుగుతుంది అలా అని చెప్పి వాళ్ళ పరిశోధనలో ఉండొచ్చు నేను వాళ్ళని కాదనడం లేదు కాకపోతే జనాలను భయపెట్టకండి అది నేను చెప్పేటువంటి ఒక విషయం ఇలాంటి కరోనా కంటే మించిన రోగం వస్తుంది దానివల్ల మీకు ఇదవుతుందని ఇలాంటివి భయపెట్టకండి ఇలా ఆస్తి నష్టాలు పోతారు మీ కుటుంబం ఇలా అవుతుంది మీ ఇలా అవుతుందని భయపెట్టకండి వాళ్ళకు ఈ రెండు రోజులలో మీరు ఈ నెల ఈ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు చాతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఉంటుంది కాబట్టి ఈ పద్నాలుగు పదిహేను రోజులు మీరు ఏదైనా ఒక నామస్మరణ చేసుకోండి ప్రకృతిలో ఒక రకమైన ఒక కదలిక వస్తుంది కాబట్టి ఆ ప్రకృతిని మనము చేసుకోవడానికి ఒక మార్గం చూపించండి అంతేకాని ఈ రాశి వారికి ఎలా అవుతుంది ఆ రాశి వారికి ఎలా అవుతుంది ఇలాంటి వారు పొంగిపోతాడు అంటే ఎలా పొంగిపోతాడు మేషరాశి వారికి ధనస్థానంలో పంచగ్రహ కూటం వస్తుంది కోట్లు వస్తాయా ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయి ఈ రెండు రోజులలో ఈ పద రెండు రోజులు కాదు ఈ పద్నాలుగు రోజులలో ఎలా వస్తాయి ఏం మోడీ ప్రభుత్వం వచ్చి డబ్బు ఇస్తుందా లేకుంటే మా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి నాయన నీకు పంచగ్రహ కూటమి ధనస్థానంలో వచ్చింది పది కోట్లు నీకు ఇస్తున్నా అని చెప్పి ఇస్తాడా మన కష్టం మనకు తప్పదుగా మన కష్టపడడానికే ఫలితం వస్తుంది కదా ఇలాంటి ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో పెట్టుకోకండి మనకు వచ్చేది ఎలాగో వస్తుంది జరిగేది ఎలాగో జరుగుతుంది అన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వాటి గురించి ఈ మధ్యన వచ్చేటువంటి యొక్క ఈ పద్నాలుగు రోజుల యొక్క ఈ సంధికారంలో పుట్టబడేటువంటి దాని గురించి ఇది మనను ఈ పన్నెండు రోజుల వారిని ఏదో బాధిస్తుంది ఏమో చేస్తుంది అనేటువంటి విషయంలో మీరు ఆలో ప్రజలు ఎవరు కూడా దాని గురించి ఆలోచించొద్దు హాయిగా భగవన్నామ స్మరణ చేయండి ఆ రెండు రోజులు చేయాలని లేదు ప్రతిరోజు కూడా మీరు ఉదయం లేచినప్పటి నుంచి మళ్ళీ సుషుత్ స నిద్రపోయేంత వరకు కూడా మీరు ఓం శ్రీమాత్రే నమ అని చెప్పి కానీ ఓం అత్యుతానంద గోవిందాయ నమహ అనేటువంటి ఒక నామస్మరణ నా నామాస్త్రం కానీ లేదా ఓం నమో నారాయణ అష్టాక్షరి ద్వాదశాక్షరి మనకు పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు ఇవన్నీ కూడా మనకు చెప్పి పెట్టారు బాగుపడమని చెప్పి ఎందరో బాగుపడుతున్నారు ఎందరో చేస్తున్నారు ముఖ్యంగా నేను ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఆ శ్రీమాతృదేవత యొక్క అనుగ్రహమే నాకు కాబట్టి ఎవరు కూడా ఈ వాటికి దేనికి కూడా మీరు భయపడకండి హాయిగా ఉండండి సుఖ సంతోషతో ఉండండి మీరు ఈ రోజు నుంచే నామత్రయాస్తం అచ్యుతానంద గోవిందాయ నమ అని కానీ శ్రీమాత్రే నమ అని కానీ ఓం నమో నారాయణాయనమ అని అష్టాక్షరి మంత్రం కానీ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి యొక్క ద్వాదశాక్షరి అక్షరాల మంత్రం కానీ జపం చేస్తూ ఉండండి సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఉండండి హాయిగా ఉండండి अक्ति प्रजापदे परिपालयतां म्यायणेन मार्गेण महि महिषाः गोब्राह्मणैः विशोमस्तु नित्यं लोका समस्ताः स्तुतिनो भवन्तु